వంటివి ప్రేక్షకులకు నమస్కారం అన్నమయ్య జయంతోత్సవ శుభాకాంక్షలు అదిగో అల్లదిగో శ్రీహరివాసము వాసము ఇందరికీ అభయం అంతరి పుండ తంద తందనానా భల తందనానా అంటూ ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై ముప్పై రెండు వేల సంకీర్తనలతో అర్చించి స్థుతించి సేవ చేసిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఆరు వందల పదహైదవ జయంతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా వంటివి అందిస్తున్న ప్రత్యేక కథనం కృతయుగంలో ప్రహ్లాదుడు త్రేతాయుగంలో హనుమంతుడు ద్వాపర యుగంలో గోపికలు తమ ఆరాధ్య దైవమైన నరసింహుణ్ణి శ్రీరామచంద్ర ప్రభువుని శ్రీకృష్ణ పరమాత్ముడిని సంకీర్తనల ద్వారా సేవించి తరించి మోక్షం పొందారు అలాగే ఈ కలియుగంలో సంకీర్తనా సార్వభౌములు అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర నామ సంకీర్తన ద్వారా లోకానికి కలియుగ దైవం వెంకటేశ్వర్ని అనువనువునా వర్ణించి ప్రతి తెలుగువాడి ముంగిలలో ఆ వెంకటేశ్వర స్వామివారిని కొలువుంచిన భాగ్యం వారిదే ప్రతి యుగంలోనూ నామ సంకీర్తన ప్రాధాన్యత స్పష్టంగా గోచరిస్తుంది అన్నమాచార్య సంకీర్తనలు పాడినా చదివినా కనీసం వినినా కూడా ఇటు భౌతికంగా అటు మానసికంగా ఎంతో ఆనందాన్ని అనుభూతిని ఆధ్యాత్మిక పరిమళ భావాలను ఆస్వాదించగలం కలియుగ విష్ణు పదం తెలుగు ప్రాంతంలో తల్లు తమ కన్న బిడ్డలకు గోరుముద్దలు తినిపిస్తూ పాడే పాట చందమామ రావే జాబిల్లి రావే ఈ పాటను రాసింది శ్రీ అన్నమాచార్యులవారు తిరుమల శ్రీ స్వామి వారికి గొప్ప భక్తుడు మహాకవి తెలుగులో తొలి వాగ్ధేయకారుడు అన్నమయ్య వెంకటేశ్వర స్వామివారు అన్నమయ్య పాటతో మేలుకుంటారు అన్నమయ్య జోలపాటతోనే నిదురిస్తారు ఆయనకు అన్నమయ్య పాటలంటే అంతిష్టం మరి అన్నమయ్య కడప జిల్లా రాజంపేట తాలూకాలో తాళ్లపాక అనే గ్రామంలో సర్వధారి నామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు స్మార్త సాంప్రదాయానికి చెందిన నందవారిక బ్రాహ్మణ వంశానికి చెందిన వంశంలో లక్కమాంబ నారాయణ సూరి దంపతులకు నందకాశం అంటే ఖడ్గంతో జన్మించారు అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలను రచించారు అందులో పన్నెండు వేల సంకీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి హరిభక్తుడుగా అన్నమయ్య తన జీవితమంతా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి తలుపులతోనే కాలం గడిపారు పాట మాట భావం భక్తి ఇవే ఆయన రోజువారీ కార్యక్రమాలు సమసమాజ స్థాపనకు చేసే ప్రయత్నంలో ఆధ్యాత్మికతను జోడించి తన సంకీర్తనల ద్వారా సందేశమించిన తీరులో బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే లాంటి పాటలు విపరీతంగా ప్రజాదరణ పొందాయి అలాగే సమాజక్షేమం గురించి కానీ శ్రేయస్సు గురించి కానీ పట్టని స్వార్థపూరితమైన మానవులకు సందేశాత్మకంగా ఎన్నో సంకీర్తనలు అందించి పరివర్తన కోసం తాపత్రయపట్టాడు కలియుగ దైవం శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి ఖడ్గమైన నందకాంసంతో అన్నమయ్య జన్మించాడు అందువల్లనే ఆయన సంకీర్తన పదకవితలు కవితలు ఖడ్గంలా పదునుగా ఉంటాయని శ్రీ శ్రీవేంకటేశ్వరుని ఖడ్గలక్ష్యమైన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ పరిరక్షణ లక్షణాలను కలిగి ఉంటాయని ఆధ్యాత్మిక విశ్లేషకుల భావన నేటికీ వెంకటేశ్వరుని ఖడ్గ రూపంలో తిరుమలలో దర్శనమిస్తున్న అన్నమయ్య కలియుగాంతంలో శ్రీ వెంకటేశ్వరుని మరో రూపమని కల్కి పురుషుని చేతిలో ఖడ్గంగా భాసిల్లపోతున్నాడని ఆధ్యాత్మికుల ఊవాచ తన రచనలు వెంకటేశ్వర వారికి పుష్పార్చనలుగా సమర్పించారు తమ సంకీర్తనలో భగవంతునిపై తన ప్రేమను భక్తిని ఆరాధనను ప్రకటించాడు స్వామివారితో వాదనకు దిగాడు శృంగార మరియు ఆధ్యాత్మికత సంకీర్తనలతో స్వామివారికి శరణాగతి అయ్యారు తన సాహిత్యంలో నైతికత ధర్మం అంటరాని కులం పట్ల సామాజిక కళంకాన్ని చెరిపి సమాజ స్థాపనకు తన సంకీర్తనలు ఆయుధంగా చేశాడు ప్రతి సంకీర్తనంలో భక్తి ఆరాధనం మరికొన్ని స్వామివారినే ప్రశ్నించేవిగా ఉంటాయి స్వామివారి నకసిక పర్యంతం వర్ణనమే అందుకే ఆయన పద పితామహుడిగా బాసిల్లుతున్నాడు ప్రతి సంవత్సరం తెలుగు ప్రజలు అన్నమయ్య జయంతి వర్ధంతి వేడుకలు వారి రచించిన కీర్తనలతో వాడవాడలా వారి చిత్రపటంతో ఊరేగింపు చేస్తూ సంకీర్తనలు ఆలపిస్తూ కలియుగ దైవం శ్రీ స్వామి స్వామివారిని స్థుతిస్తూ అన్నమయ్యకు స్వరాభిషేకం నిర్వహిస్తుంటారు పదానికి జన్మదినం ఇది జానపదానికి జానపదం ఏడు స్వరాలే ఏడు కొండలి కలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇరు తెలుగు రాష్ట్రాలలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు ప్రతి సంగీత కళాశాలలో దేవాలయాలలో వాడవాడల నగరంలో సంకీర్తనలను ఆలపిస్తూ నిర్వహిస్తూ ఉంటారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమ పరమ పవిత్రమైన పుణ్యస్థలం తిరుమల క్షేత్రం అటువంటి క్షేత్రంలో మధ్యాంతరహితుడు శ్రీమన్నారాయణుడు భక్తలోక వేంకటేశ్వర స్వామి అవతారమెత్తి ప్రజలను భక్తులని భక్తి మార్గంలో జ్ఞానాన్ని బోధించేటువంటి స్వామి తిరుమల రూపుడు ఆదినారాయణుడు వారి దగ్గర నిత్యం సంకీర్తనాచార్యుడిగా వెలుగొందినటువంటి తాళ్లపాక అన్నమాచార్య ఆరు వందల పదహైదో జయంతి ఉత్సవములు పురస్కరించుకొని పలుచోట్ల అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు భక్తులు అటువంటి ప్రథమంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య జయంతి ఉత్సవములు ఏడు రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాజంపేట తాళపాక తిరుపతి తిరుమలలో ఐదు చోట్లలో అన్నమాచార్య ఉత్సవములు దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు అదేవిధంగా తాళపాక అన్నమాచార్య వంశస్థులు తిరుమల క్షేత్రంలో అన్నమాచార్యుల కాలం నుంచి నేటి పన్నెండో తర వారసులు తిరుమల దగ్గర స్వామి ఆలయంలో నిత్యం సుప్రభాత సేవలో నాలుగు సంకీర్తనలు గానం చేస్తూ స్వామిని మేలుకొల్పు కైంకర్య ఆరాధన మధ్యాహ్నం జరిగేటువంటి కళ్యాణోత్సవంలో కన్యాదాత కైంకర్యము రాత్రిపూట జరిగేటువంటి ఏకాంత సేవ పవలింపు సేవ కార్యక్రమంలో నాలుగు సంకీర్తనలు గానం చేస్తూ అన్నమాచార్య వంశస్థులందరూ స్వామి దగ్గర తరిస్తున్నారు అటువంటి తరుణంలో ఈ కర్నూల్లో కూడా శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్టును ప్రారంభించి ఈ సేవా ట్రస్టు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు అదేవిధంగా నార్త్లో బాంబే ఢిల్లీలో కూడా ఈ సంస్థలు ఉన్నాయి ఈ సంస్థల్లో అన్నమయ్య సేవగా భగవంతుడందరూ భక్తులందరూ భగవంతుడికి చేరువుతులో ఉండాలనేసి శ్రీకృష్ణుడు భగవద్గీతలో గీతాన్ని ఎలా అయితే ప్రబోధించినాడో అర్జునుడికి అదేవిధంగా అన్నమాచార్యుడు సంకీర్తన రూపంలో రచించినటువంటి వ్యక్తి తాళ్లపాక అన్నమాచార్యుడు అన్నమాచార్య సంకీర్తనల భావం ఏంటి తాత్పర్యం ఏంటి రహస్యం ఏంటి నిగుఢ అర్థాలేంటి అన్న విధంగా మనిషి అంటే ఏంటి జీవితం అంటే ఏంటి పరమాత్ముడు అంటే ఏంటి కర్మలంటే ఏంటి జీవించాల్సిన వ్యక్తి భగవంతుడు ఈ సృష్టిని ఈ ప్రకృతిలో ఎలా ఉండాలి మానవుడు అన్న దీంతో సంకీర్తనల రూపంలో రచించినటువంటి వ్యక్తి అన్నమాచారులు వారినింటి అన్నమాచారులు పెద్ద తిరుమలాచారులు చిన్న తిరుమలాచారులు తిరువేంగనాథాచారులు అప్పలాచారులు కోనప్పాచారులు శేషాచారులు రాఘువాచారులు కృష్ణమా అనంతాచారులు మా ముత్తాత గారు మా తాతగారు రామాచారులు మా తండ్రి గారు ఆ విధంగా నేను పన్నెండో తర వారసులుగా తిరుమల స్వామి దగ్గర నిత్యం మూడు కైంకర్యాలు చేస్తూ అన్నమయ్య సేవగా ఆంధ్రాలో జరిగేటువంటి అన్నమయ్య సేవా కార్యక్రమంలో ఈ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఈరోజు కర్నూలుకు వచ్చి ఈ జై ఈ జయంతి ఉత్సవాల్ని జయప్రదం చేస్తామని భక్తులందుకు సంకీర్తనలు రచించినట్టు ఆ అన్నమయ్య ప్రబోధ గీతాల్ని వినిపించడానికి ఈ రోజు సాయంత్రం జరిగే ఉత్సవ కార్యక్రమంలో భక్తులందరూ విచ్చేసి అన్నమాచార్య సంకీర్తన భావ తాత్పర్య రహస్యాలన్న ఎలా ఉండాలి భగవంతుని చేరు ఎలా చేరుకోవాలి ఆయన గీతాలాపన భగవంతుని ఎలా చేరుకున్నాడు ధ్యానమా యజ్ఞమ హోమమా జపమా తపస్స ఏ విధంగా సంకీర్తనాచార్యుడు భగవంతుని చేరుకున్నా అన్న విధంగా సంకీర్తనలో రచించినటువంటి వ్యక్తి అన్నమాచార్యుడు ఈరోజు కార్యక్రమాలు పురస్కరించుకొని ఈరోజు కర్నూలకు వచ్చాను ఆ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాదాలు అన్నమాచార్య కృపాకటాక్షాలు ఎప్పుడూ ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం ఉండాలని ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి ఆరు వందల పదహైదవ జయంతి ఉత్సవాలు మా కర్నూలు పట్టణంలో ఈ విధంగా మనం జరుపుకోవడం చాలా మన కర్నూలు పట్టణం చేసుకున్న మహద్భాగ్యం అనుకొని మనం అనుకోవాలా ఎందుకంటే మాధవునికి మానవ సేవ ఎంత ముఖ్యం మానవ సేవ మాధవునికి కూడా అంతే ముఖ్యము మనం కూడా మాధవ సేవ చేసుకుంటూ తరించి ఈ కర్నూలు పట్టణంలో తాళ్ళపాక అన్నమాచారుల వారు ఆయన సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తించి ఆయన చే పల్లకి మోపించుకున్న మహాన్ బావుడు అటువంటి అన్నమాచారుల వారి జయంతి ఉత్సవాలు మన కర్నూలు పట్టణంలో జరుపుకుంటున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు సాయంత్రం సూర్యనారాయణ స్వామి టెంపుల్ నందు నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమాలను నెరవేరుస్తాము అందరూ పాల్గొనేసి విజయవంతం చేసి స్వామి కృపకు పాత్రలు కావాలని మరీ మరీ కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ